అప్పుడు ప్రారంభమవుతుంది. స్నేహమే నా జీవితం, స్నేహమే నా శాశ్వతం. అది ఏదైనప్పటికీ కూడా మన స్నేహమే ఒక గొప్ప. ఎటువంటి వాడంటే స్నేహితుడు, ఇదివరకు చదువుకున్నటువంటి దాంట్లో ఉన్న ఆనందం వేరు. అనేక శాస్త్రాల్లోనూ పురాణాల్లోనూ స్నేహితుడి గురించి ఒక మాట చెప్పుకొచ్చాడు, ఆపదలో ఉన్నటువంటి వాడిని రక్షించేవాడు ఎవరైతే ఉన్నాడో అసలైనటువంటి స్నేహితుడు అంటే వాడేట. ఎన్ మిత్రమాపది, ఆపద కాలంలో ఎవరైతే రక్షిస్తూ ఉంటారో, అంటే సంపదలు వస్తున్నప్పుడు, సంపదలు ఉన్నప్పుడు ఒక రకంగా ఉండడం, సంపదలు లేనప్పుడు ఒక రకంగా ఉండడం కాదు మిత్రుల లక్షణం. సంపదలు ఉన్నప్పుడు, సంపదలు లేనప్పుడు, ఎప్పుడైతే మిత్రుడు ఆపదలో ఉంటాడో ఆ సమయంలో ఆదుకునేవాడే అసలైనటువంటి మిత్రత్వానికి లక్షణంగా చెప్పారు శాస్త్రాల్లో. అటువంటి ఆ విధంగా మన మైత్రి కొనసాగాలని చెప్పేసి ఈ సందర్భంగా అందరికీ కూడా తెలియజేస్తానంటే, అంతటి గొప్ప ఆనందాన్ని అంతటి కూడా ఇవాళ స్నేహితులైనటువంటి మనందరం కూడా పంచుకోవడం జరుగుతుంది. అని చేత మీరు కూడా ఎవరైనా వచ్చి ఒక్కసారి ఒక పాట పాడితే మనం ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసేస్తున్నాం. నేను పాడేస్తాను. తవ శుభనామే జాగే తవ శుభాశిషమా